కొత్తగల్లిలో పంచాయతీరాజ్ ఏసీ కార్యాలయాన్ని ప్రారంభించిన రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి అవుతాయని కామెంట్. పెద్దపల్లి జిల్లా కోర్టులో లోక్ అదాలత్ రాజీ మార్గంతో సంబంధాలు బలపడతాయన్న జిల్లా జడ్జి డాక్టర్ డి హేమంత్ కుమార్. వెంచర్లకు అడ్డాగా పెద్దపల్లి జిల్లా కేంద్రం ప్రభుత్వ నిబంధనలకు తూట్లు పొడుస్తున్న రియల్టర్లు అధికారులు ప్రజాప్రతినిధులకు లక్షల్లో ముడుపులు ముడుతున్నాయని పబ్లిక్ టాక్. కాచాపూర్లో మన ఊరు మన ఉష కార్యక్రమం పేదల బతుకులు మారాలంటే బిఎస్పి రావాలన్న దాసరి ఉష. ఆయన మరణం 8 మందికి ప్రాణదానం వైద్యుల రమేష్ కుటుంబ సభ్యులు అభినందనీయులు జీవందాన్ సభ్యుల ప్రశంసలు. టీపీసీసీ ప్రచార కమిటీ సభ్యులు కోట శ్రీనివాస్ కు కాంగ్రెస్ శ్రేణుల ఘన స్వాగతం. రాష్ట్రంలో మాఫియాల పాలన సాగుతుందన్న కోట శ్రీనివాస్. బీఎస్పీలో చేరిన అబ్బిడిపల్లి గ్రామస్తులు కండువాలు కప్పి ఆహ్వానించిన దాసరి ఉష. ఈ నెల 12న హైదరాబాద్ లో ఎస్సీ మోర్చా మెగా సమ్మేళనం అధిక సంఖ్యలో తరలి రావాలని జిల్లా ఇన్ఛార్జ్ జాడి బాలరెడ్డి విజ్ఞప్తి. నిరుపేద యువతి వివాహానికి దాసరి ఉష ఆర్థిక సహాయం. పెద్దపల్లి బస్ స్టాండ్ సమీపంలో రోడ్డు ప్రమాదం బస్సు కింద పడి మధ్యప్రదేశ్ కు చెందిన యువకుడు మృతి. రాఘవపూర్ లో గల రెడ్డి ఫంక్షన్ హాల్లో ట్రినిటీ జూనియర్ కళాశాల ఫ్రెషర్స్ డే. లక్ష్యంతో పనిచేస్తే విజయం మనదే ట్రినిటీ విద్యా సంస్థల చైర్మన్ దాసరి ప్రశాంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీలో చేరిన ఉద్యమకారుడు కోట శ్రీనివాస్ కు ఘన స్వాగతం పలికిన అప్పన్నపేట కాంగ్రెస్ నాయకులు.